రైతులకు మొదటి దాట్లోనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో ఏ వరితో పాటు ఏ పంటైనా సరే ప్రభుత్వం కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చినట్టు వచ్చిన వెంటనే చేస్తుందన్న విషయాన్ని నేను మీడియా ద్వారా ఈరోజు యావత్ ప్రజానీకానికి రైతులకు నేను తెలియజేయడం ప్రశ్న మంచిది. మేము ఆల్రెడీ ఫీల్డ్ అప్ మేము అన్ని ప్రాంతాల్లో మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేనే ఉన్నా మొన్న ఒకసారి మెదక్ పెట్టా ఇట్లా అన్ని ప్రాంతాల్లో పోతున్నాము. అయినా ఇంకా ఫీల్డ్ లో మేము ఈ కుప్పల దగ్గర పోయి కార్యక్రమాలు చేసి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు దిగొచ్చి ఆ కుప్పలను ఎత్తేంత వరకు మేము ఈ పోరాటం రైతుల పక్షాన కొనసాగిస్తూనే ఇక యాసంగిలో ఎట్లా ఎలక్షన్ బిఫోర్ అది వచ్చేదాన్ని తీసుకొని అన్నాడు కాబట్టి మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినాకనే కదా ఏదున్నా మళ్ళీ. అందుకే నేనేమంటానంటే వచ్చే యాసంగిలో మేము వరి కొనుగోలు కేంద్రాలు ఉండేవి మీరు ఎవరు వరి వేయొద్దు అని ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడు అక్కడ ఢిల్లీ నుంచి బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది. కాబట్టి మేమేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతులు ఇక్కడ మొదటి పంట వరి ఇట్లనే నడిపిస్తారు మొత్తంగా నడిపిస్తారు వాళ్ళ మొదటి నుంచి వాళ్ళ హక్కు అది రైతుల హక్కు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చే ఎలక్షన్ మా ప్రభుత్వం ప్రాధాన్యత రైతులకు ఉంటుంది. ఈ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి మా ప్రభుత్వం రాగానే ఈ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి మరి యథావిధిగా పంట పండించే రైతులకు మద్దతుగా ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీడియా ద్వారా కొంత ఉద్యమం చేసుకుంటూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కడుపులో పెట్టుకొని చూసుకునే ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తుంది అనే విషయం తెలియజేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వము తప్పకుండా ఫీల్డ్లో పోతుంది. కుప్పలు పెట్టుకున్న రైతుల దగ్గరికి పోయి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది ఆ కార్యాచరణ కార్యక్రమం ఉంటుంది అది నేను ఇమ్మీడియట్లీ మేము స్టార్ట్ చేస్తాము. నేను కూడా కమిటీ ఇమ్మీడియట్లీ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ అంతా కూడా రైతులున్న కుప్పలున్న రైతులు ఎక్కడ కుప్పల కాడ రైతులు అంటున్న రైతుల దగ్గర పోయి వాళ్ళకు అండగా మేము కూడా అక్కడ కూర్చొని ఇమ్మీడియట్లీ అందుకే అంటున్నా కుప్పలు ఇప్పుడు పెట్టిన కుప్పలను తీసుకోవాలి. మళ్ళీ వచ్చే యాసంగి ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది మేము కొనము వరి వేయకండి వరి కొనమంటున్నారు అయినా రైతులు వరేస్తున్నారు. అయినా సరే మేమేమంటున్నామంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము వరి వేయకుండి పప్పులు ఉప్పులు ఇవే కదా తినేది ఈ రకంగా రైతులను ఎందుకు వాళ్ళు రైతుల బతుకులతో ఎందుకు ఆడుతున్నది బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళా ఒక మాట అయితే చివరిగా చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అటు ఈ రాష్ట్రంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఈ వరి ధాన్యమే కాకూడదు ఇంకా మిగతా అన్ని అంశాల మీద దీని మద్దతుగా మేము కూడా ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్నాం వాళ్ళకి మద్దతుగా ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రావద్దు అంటే మరి ఈ రెండు ప్రభుత్వాలను నమ్మొద్దు అని నేను రైతులకు మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఒకవేళ మా ప్రభుత్వమే ఫ్యూచర్ ఎందుకంటే 2022-23 ఎన్నికలు నేను అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వస్తాయి. అందుకనే ఈ వరితాన్ని పంచాయతీ నడుస్తున్నది బీజేపీ టీఆర్ఎస్ ఏంటంటే 2023 ఫిబ్రవరి ఏప్రిల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో. ఈ ఎన్నికల దాకా ఈ వరి పంచాయతీ నడిపించి రైతులను డైవర్షన్ చేసి వాళ్ళని ఈ ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వం వచ్చే విధంగా ఒక రాజకీయ నాటకం మారుతుంది వరి ధాన్యం మీద అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒక మేము రైతులకు ఒకటే మాట చెప్తున్నాం మీడియా ద్వారా మేము మీకోసము మీరు కుప్పలు పోసుకున్న వరి విషయంలో మా వంతు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా మేము రోడ్ల మీదకి వస్తున్నాము ఇంకా వస్తాము మద్దతుగా మేము ఇంకా పోరాటం చేస్తాము. ఎందుకంటే అసెంబ్లీ ఎప్పుడు పెడతారో ఎప్పుడు పెట్టారో తెలియదు కాబట్టి మేము రైతులకు మద్దతుగా పోరాటం చేస్తూనే 2022 మా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇక వచ్చే యాసంగి అంటే వచ్చే యాసంగికే మేము కొన్ని ఆల్రెడీ జీవోలు కూడా ఇచ్చుకొని కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయండి ఆల్రెడీ ఇప్పుడున్న ధాన్యానికి కూడా తీసుకోకుండా కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయండి అని జీవోలు ఇచ్చుకొని ఇక కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ధాన్యం కొనే పరిస్థితుల
బీజేపీ టిఆర్ఎస్ రెండు ఈ రెండు పార్టీలు ఒక డ్రామా ఆడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది. ఇదే రైతులు కాంగ్రెస్ పార్టీ అధికారం మా పార్టీ అధికారానికి వచ్చిన మొదటి వచ్చిన వెంటనే మా ప్రాధాన్యత రైతులకే ఉంటుంది. ఈ ప్రభుత్వము రైతులను విస్మరించి మేము కొనుగోలు కేంద్రాలు ఉండయి మేము వరిమనము పంటలు కొనమని అంటున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంతో పాటు మా ప్రభుత్వం వచ్చిన రోజు తప్పకుండా రైతాంగానికి ఒకటే తెలియజేస్తున్నాం, ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము. మేము సాధ్యమైనంత వరకు ఈ పోరాటంకి రైతుల యొక్క రైతులు రోడ్ల మీద పండుకునే దానికి మా చాతనైన కొద్దికి మేము మీడియా ద్వారాను ఉద్యమాల ద్వారాను ఈ సమస్యకు పరిష్కరించే దిశలో మేము పనిచేస్తున్నాం. ఇది అక్కడ అందుకే మేము ఇది ఈ సమస్యను ఇప్పుడు మొదలైంది. ఏది ఈ వరికి సంబంధించి ధాన్యం కొనుగోలు మేము చెయ్యము కేంద్రము రాష్ట్రపు డ్రామాలు ఇది రాను రాను ఇలాంటి సిస్టమే రాను రాను వస్తే రానున్న కాలంలో కూడా మరి పండించిన పంటకు భద్రత లేకుండా పోతుంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొన ఇప్పుడు ప్రభుత్వము కొంటుంది ఎందుకు ప్రైవేట్లా నష్టం కొనకపోతే ప్రభుత్వము కొనడానికే కదా ఈ వ్యవస్థ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన సిస్టమ్. కాబట్టి ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్న రైతులను మరి ఇప్పుడు మినిమము అంటే ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఎందుకు పెట్టారు? రైతు సేఫ్లో ఉండాలని రైతు ఇప్పుడు ఎందుకంటే మన తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి వద్దన్నా ప్రధానమంత్రి వద్దన్నా లేదా వాళ్ళు ఎవరు ఏ ప్రభుత్వం వద్దన్నా ఈ రెండు ప్రభుత్వాలు వద్దన్నా తెలంగాణలోనే రైతులు వరి పంటనే వేస్తారు. ఎందుకంటే ఈ వరి పంట వేయడం వల్ల కొంత రైతుకు వెసులుబాటు ఏముంటుంది అంటే కోతులు కానీ కోతులు ఇప్పుడు పంటలను అంతా కొన్ని పంటలను పురుగు కొన్ని పంటలను కోతులు కొన్ని ఏమో పందులు ఇట్లా ఇవన్నీ అడవి పందులు నష్టం చేస్తుంది. ఈ వరి వల్ల ఏంది వరి బుడతలో ఉంటుంది కాబట్టి నీళ్ళలో ఉంటాయి కాబట్టి వరి ఎక్కువ బుడత ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి కోతులు దిగి పంట నష్టం చేసే అవకాశం ఉండదు పురుగు పట్టే అవకాశము ఉండదు. కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో నష్టము లేకుండా పెట్టుబడికి గ్యారెంటీ ఉంటూ తినడానికి గింజలు ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత తెలంగాణలో వరి వేసుకుంటారు. వరి తర్వాత జొన్న వేస్తారు జొన్న తర్వాత మొక్కజొన్న వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇది మన పత్తి వేస్తున్నారు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పత్తి వేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు పండిస్తారు. ఇదంతా ఫస్ట్ వరి తర్వాత మిగతా అన్ని పప్పులు కానీ అన్ని కానీ ఏది ఉన్నా అన్ని సెకండ్ పంటలు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పంటలు ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఇంత పరిజ్ఞానము లేకుండా రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా? కాంగ్రెస్ సిద్ధాంతం ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం. ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వమే అన్ని సంస్థలు నడపాలనే విధి విధానాలతో గత 70 ఏళ్ల పరిపాలనలో అనేక ఎక్కువ పరిపాలించిన సంవత్సరాలు అంతా కూడా మరి కాంగ్రెస్ పరిపాలించింది. కాబట్టి ఈ బీజేపీ కార్పొరేట్ వ్యవస్థని అభివృద్ధి చేసే దశలో వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. దానికి ఇండైరెక్ట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇండైరెక్ట్ గా బ్యాక్ వెనక డోర్ నుంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇది ఈ రకంగా మన తెలంగాణ రైతుల జీవితాలతో మన తెలంగాణలో ఉన్న రైతు కుటుంబాలతోటి వాళ్ళ బతుకు రైతు బతుకులతోటి రాజకీయంగా మరి వీళ్ళ నాశనం వీళ్ళందరినీ కూడా రోడ్ల పాలు చేసి వాళ్ళ నడుము విరగొట్టి వీళ్ళ రైతుల పొట్ట కొట్టి వీళ్ళు రాజకీయ బతుకు కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు పోయినాకనే సమస్య పరిష్కారం కానీ ఢిల్లీకి పోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులలో మరి మంత్రులు వద్దాడు ఎవరు తెస్తాడు అంటే మేము టీవీలలో చూసినా మంత్రులు ఎట్లా పోయారంటే అందరు దుప్పట్లు రగ్గులు కట్టుకొని దిగుతున్నారు. అంటే ఈయన రైతులు ఏమనుకోవాలంటే మా తెలంగాణ మంత్రులు ఢిల్లీలో సమలింది కాబట్టి
ఆ చలి తట్టుకోలేక ఇక దుప్పట్లు రప్పులు తీసుకుపోయారు మా రైతుల కోసం పోరాటం చేస్తున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి నేను చూసిన ఇరిగేషన్ మినిస్టర్ గారు టీవీలలో కనబడుతున్నాడు దుప్పట్లు కనబడుతున్నాడు ఎందుకంటే తెలంగాణ రైతులని ఏ రకంగా మోసం చేస్తున్నారు మీరు ఎవడో సూట్కేస్ పట్టుకొని పోతాడు కానీ రప్పులు పట్టుకొని పోతున్నారు ఎవరంటే నేను కొత్తగా చూస్తున్నా ఇదంతా అంటే ఇంత పెద్ద డ్రామా ఇదంతా ఇంత నాటకం అవసరమా తెలంగాణ రైతులను మోసం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఏం చెప్తుందంటే కేంద్రం కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కానీ ఈ యొక్క ఇప్పుడు నిన్న మరి మేము ఒకటే చెప్తున్నాం ఎఫ్సిఐ ద్వారా మరి బయలుదేరాల్సి అంటే టెక్నికల్ గా సమలక్ష్యం చెప్తాను నేను టెక్నికల్ దాంట్లో ఓనిగా అల్టిమేట్ తెలంగాణ రైతులు రోడ్ల మీద పండకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ వరి ధాన్యాన్ని ఇమీడియట్లీ కొడాలని మూడేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీగా మేము బతుకుంటున్నాం అది జరుగుతలేదు వచ్చే యాసంగికి వరి కొనమని చెప్పేసి ఏమంటున్నాడు నెక్స్ట్ యాసంగి మేము వరి కొనుగోలు అసలు కొనుగోలు కేంద్రాలైతే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోండి వచ్చే ఎన్నికలను వచ్చే 2000 ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ యొక్క వరి ధాన్యం మీద ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ సంవత్సరం అంతా ఉద్యమాలు చేస్తూ రైతులను కన్ఫ్యూజ్ చేసి డైవర్షన్ చేసి మళ్ళీ అధికారం కోసం రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వం అల్టిమేట్ ఏముందంటే ఈ రెండు పార్టీల యొక్క వ్యూహం ఏముందంటే సమస్యను సృష్టించిందే వాళ్ళు సమస్యను తీసుకొచ్చి పెట్టిందే వాళ్ళు ఈ వరి పంచాయతీ మళ్ళీ పరిష్కారం కోసం కొట్లాడేది కూడా వాళ్ళే అధికార పార్టీలు సమస్యను వాళ్ళు సృష్టిస్తున్నారు మళ్ళీ సమస్య ప్రభుత్వం కాబట్టి ఇది రైతులు గమనించాలి ప్రజలు రైతులు ఇది గమనించాలి చాలా పెద్ద మోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఈ డబల్ గేమ్ ఆడుతున్నారు ఇదంతా కూడా రైతుల బ్రతుకులతో ఆటాడుతున్నారు వీళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రాత్రి పగల ముసలోళ్ళ పంట వరి ధాన్యాల గల పండుకొని హార్ట్అటాక్లో చనిపోతున్నారు వాళ్ళని పోయి పరామర్శించే నాదుడు లేడు వాళ్ళకి నష్టపరం ఇచ్చే పరిస్థితి లేదు ఈ రకంగా మరి వాస్తవాన్ని కూడా మొదటి నుంచి కూడా ఈ 70 ఏళ్ల కాలంలో ఎక్కువ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ అలాంటి సమయాల్లో ఎప్పుడు కూడా ఈ వరి ధాన్యం మీద ఇలాంటి పంచాయతీలు లేవు మొదటిసారి ఈ పంచాయతీలు స్టార్ట్ అయ్యాయి ఇది అందరు కూడా గమనించాలి ఇప్పుడు కొత్త డ్రామా మళ్ళా మన రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో సరిలో పోయి అనుకుంటున్నారు ఈ డ్రామా ఏదో తెలుస్తలేదు ఆ మంత్రి అపాయింట్మెంట్ చేయరు ఈ మంత్రి అపాయింట్మెంట్ అంటే నేనేమంటాను అండర్స్టాండింగ్ ఇదంతా మేము రాష్ట్రం టీఆర్ఎస్ మంత్రులము ఢిల్లీకి వస్తాము మీరు అపాయింట్మెంట్ ఇవ్వకండి ఎందుకంటే ఈ గేమ్ ఎందుకు నడుస్తున్నదంటే గేము ఈ రాష్ట్రంలో ప్రజలు రైతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో అధికారం రావద్దు అనేది బీజేపీ వ్యూహం బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చే అవకాశం లేదు ఇక్కడ టీఆర్ఎస్ కే కాంగ్రెస్ కే ఉంటుంది అవకాశం కాబట్టి బీజేపీకి ప్రధాన శత్రువు రాజకీయంగా కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కి ప్రధాన శత్రువు బీజేపీ